ఎందుకంటే మన మధ్యలోకి మీలో ఉన్నదని తెలుసుకోవచ్చు. జాయిపడినప్పుడు మన గ్రామానికి ఎన్నో పూజలు ప్రసంగాలు సమర్పించండి. ఒక గొప్ప గురువు రెవరెండ్ ఫాదర్ యోహాన్ ఫాదర్ గారి వచ్చిన ఫాదర్ గారిని ఒక్కరు వచ్చారు. ఫాదర్ గారు గురువయ్యారు. ప్రస్తుతము ఫాదర్ గారు జర్నలిస్ట్లో సుమారుగా 8-9 సంవత్సరాలుగా ఇక్కడ పనిచేస్తున్నారు. సెలవులు వచ్చారు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంటారు. తిరిగి జర్నలిస్ట్ వెళ్ళిపోతారు. అక్కడ విచారణగా పనిచేస్తున్నారు. యోహాన్ ఫాదర్ గారు ఒక మంచి గురువు, ఒక మంచి వ్యక్తి, యువకులకు ఒక ఆదర్శవంతమైన గురువు. తను చేసే ప్రతి పని కూడా ఒక మంచి ఉద్దేశంతో, క్రమశిక్షణతో, పట్టుదలతో పేదల ఎన్నో ఎంతోమందిలో సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తి. జన్మాన చెప్ జపించడం మనం
ఇది క్రీస్తు
сосредоточено. Thank you.
దేవుడు ప్రవక్తకు బాధ్యతను ఇచ్చాడు, ఒక ప్రవచనాన్ని చెప్పమన్నాడు. యెషయా ప్రవక్త రాజు దగ్గరకు వెళ్ళి భయపడకుండా చెప్పాడు. ఒక రాజు గారి దగ్గర మనం వెళ్ళి చెప్పగలం, ఏమైనా ఒక మంత్రి దగ్గరికి వెళ్ళలేదు కదా. కానీ యెషయా ప్రవక్త వెళ్ళాడు. ఇదిగో నీ మనమే పోతూ ఉందని చెబితే ఊరుకుంటాడా రాజు? ఊరుకోడు కదా. కానీ ప్రవక్త వెళ్ళి ఆ ప్రవచనాన్ని చెప్పాడు. అంటూ ఉన్నాడు, ఇదిగో శబ్ద నీవు ధైర్య దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నావు. దైవ ప్రజలను నీవు పరిపాలించడం లేదు. వారిని ఇదిగో ప్రయోజకవంతులుగా దైవుని ఆత్మ ప్రకారం నడపడం లేదు. నిన్ను దేవుడు శిక్షిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క బాధను తీసివేస్తున్నాడని చెప్పాడు. మన జీవితాల్లో దేవుడు నాకు అప్పగించిన బాధ్యతను ఒక గురువుగా నేను ఎంతవరకు నిర్వర్తిస్తూ ఉన్నానని నేను కూడా ప్రశ్న వేసుకోవాలి. నా దైవ సంఘాన్ని నేను క్రమశిక్షణలో దైవ బాధ్యతలో నేను నిర్వర్తిస్తూ ఉన్నానా అని ప్రశ్న వేసుకోవాలి. లేని అలా దేవుడు మాకు కూడా తన కోపాన్ని చూపిస్తాడు. దేవుడు తన కోపానికి గురి చేస్తూ ఉంటాడు. కనుకనే దైవ సంఘ కాపలైనటువంటి ఉపదేశులు కానీ గురువులు కానీ ఇంకా ఉన్నత స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆ కార్యాన్ని దైవ ప్రేరణలో దేవుడు లేని అలా ఆ బాధ్యతను మానవుడు కలిగించి దేవుడు తనకు ఇష్టం వచ్చిన వారికి అప్పగిస్తూ ఉంటారు. కనుకని కలిగినటువంటి మీరు కూడా దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తించడానికి ప్రయాసపడాలి, కష్టపడాలి. ఏ రంగంలో ఉన్నా, ఏ ఉద్యోగంలో ఉన్నా మీరు ఆపరిని చిత్త శుద్ధితో నిర్వర్తించడానికి, మంచి మనసుతో నిర్వర్తించడానికి బాధ్యత కలిగినటువంటి దేవుడి యొక్క సాక్షిగా మీరు నిర్వర్తించాలి. అప్పుడు దేవుడు గొప్ప మనసు కలిగినటువంటి మనుషులుగా మిమ్మల్ని తయారు చేస్తామని విశ్వాసాలు మీరు అనుకుంటూ ఉండవచ్చు. నేను ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నా, ఏదో కూలి పని చేస్తున్నా, ఇది దేవుడు నాకు ఇవ్వలేదేమో అనుకుని నాకు పొరపాటు. దేవుడు అచ్చిన పని కూడా నీకు అప్పగిస్తూ ఉన్నాడు. ఒక స్కూల్కి ప్రధాన ఉపాధ్యాయుడైనా లేదా ప్రధాన ఉపాధ్యాయుడైనా లేదా స్కూల్లో ఒక గంట కొట్టే వ్యక్తి అయినా సరే రెండు మాటలు ప్రభు ఆపాదిస్తూ ఉన్నాడు. వీరిద్దరూ ప్రాముఖ్యమైనటువంటి వాళ్ళే. ఆ బాధ్యత అనేది విశ్వాస మాత్రంగా ఈ స్కూల్లో పిల్లలందరికీ ఉపయోగపడే విధంగా నేను చేస్తూ ఉన్నాను లేదా ఇద్దరూ కూడా ప్రశ్న వేసుకోవాలి. మరి ఈ దేవుని యొక్క బిడ్డగా మనము ఎలా చేయాలి? క్రీస్తు ప్రభుని నమ్మి మనం ఇక్కడ చేయాలి. క్రీస్తు ప్రభువే మూలరాయి ఈ సంఘానికి, క్రీస్తు ప్రభువే మూలరాయి నా జీవితానికి, క్రీస్తు ప్రభువే ఒక మూలరాయిగా మనం పనిచేయాలి. అందుకనే ఈనాటి వాక్యాలలో ప్రభు అయినటువంటి క్రీస్తు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. సువార్తను ప్రకటించాడు. దైవ రాజ్యాన్ని నలుగురు ఆచారి చెప్పాడు క్రీస్తు ప్రభు. ఇదంతా నన్ను గురించి మనుషు కుమారుడు ఎవరికి ఈ మార్గంలో స్వార్థలో క్రీస్తు ప్రభు అన్నాడు. మనుషు కుమారుడు అంటే ఎవరు? ఎవరి మార్గములు? యేసు ప్రభువే. మనుషు కుమారుడు అంటే తనే. ఆ క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, నన్ను గురించి ఈ సంఘంలో ఉన్న వాళ్ళు, ఈ ససర్యా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏమని భావిస్తూ ఉన్నారు అని క్రీస్తు ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఎందుకని? ఆయన మరణించి 3 రోజులైన తర్వాత 4వ రోజు వాసన పడుతూ ఉన్నటువంటి లాజరును జీవంతో లేపాడు. ఇది మానవులకు సాధ్యమా?
Pelan-pelan, aku sih
మరి యిర్మీయా ప్రవక్త అన్నారు. యిర్మీయా ప్రవక్త ఎందుకు ప్రవక్త అందరిలో కల్లా అనేక బాధలున్నటువంటి వాడు ఎవరో యిర్మీయా ప్రవక్త బాధామయ సేవకుడు. క్రీస్తు ప్రభు గురించి అని దేవుని యొక్క మెస్సీయా సువార్తను బోధించినందుకు అతను అనేక సార్లు కొట్టారు. దేవుని ఆలయం ముందు కూడా బండ కొండకు కట్టి అతన్ని మరణాలతో కొట్టారు. ఎన్నో అప్పుడు పేరు ఏమంటున్నాడు అంతా చెప్పాలి.
Please do not be afraid to be right there.
has become the witness of Christ. It has become the followers of Christ. I am not saying to what man Allah, he will be to the
kawna kota dulu prita dulu kalasi memang
మా ఇంద్రుడు మాకు శాంతిని ప్రసాదించాడు. నీ దయానుగ్రహం వలన మాకు విముక్తులను చేసి అన్ని కార్యాలను సర్వాలను కాపాడు. మీ మోక్షాంతం మా రక్షక యేసు క్రీస్తు ఆగమనాన్ని యువకుడు కూడా యువకుడు
Aduh, lu nanti sih sama
నీ అపరిమిత దయను